సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి, బట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది మారుతుందండి. చాలా మందికి ఇట్లా కన్ఫ్యూజన్ గా ఉంది అంటున్నారు. సో తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని వస్తుంది, తెలుగు ట్రేడర్ ఆర్యన్. సో మీరు చూడండి, ఓకే, ఛానల్ నేమ్ మారుతుంది. నెక్స్ట్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ ట్రేడ్ ఏ టు జెడ్ కోర్స్ చాలా మంది జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. న్యూ ఇయర్ ఆఫర్ ఇప్పుడే ఉంది, న్యూ ఇయర్ వరకు న్యూ ఇయర్ ఆఫర్ ఉంది. మోస్ట్లీ న్యూ ఇయర్ వచ్చాక ఒక 5 రోజులు ఉంటుంది అంతే. ఎవరైనా ఏ టు జెడ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ట్రేడ్ విత్ ఏడి మొబైల్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఏముంటది అంటే ఆల్గో ఉంది, క్రిప్టో ఉంది, బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, బై అండ్ సెల్ సిగ్నల్ నా కోడ్ ఉంది, అంటే బై సిగ్నల్ సెల్ సిగ్నల్ కోడ్లు వస్తాయి, స్వింగ్ ట్రేడింగ్ ఉంది, బీటీఎస్టీలు ఉన్నాయి, ఎస్టీబీటీలు ఉన్నాయి, జీరో టు హీరోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏ టు జెడ్ అంతా ఉంది. ఇదే మీరు ఇండివిజువల్ గా తీసుకోవాలి అంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లైవ్ ట్రేడింగ్ అవుతుంది. ఇది ఏ టు జెడ్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి లైఫ్ టైం లైవ్ ట్రేడింగ్ అన్ని ఉంటాయి. లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. అంటే లైవ్ ట్రేడింగ్ నెక్స్ట్ మంత్ జాన్ నుంచి నేను ప్లాన్ చేస్తున్నా, 1 మంత్ లైవ్ ట్రేడింగ్. సో ఎప్పుడు ఎప్పుడు నేను లైవ్ ట్రేడ్ పెట్టినా ఏ టు జెడ్ మెంబర్స్ ఎప్పుడు ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. అదే విడిగా లైవ్ ట్రేడింగ్ కోసం ఎవరైనా కావాలి, స్పెసిఫిక్ గా మేము లైవ్ ట్రేడ్ మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటే ఏ టు జెడ్ కోర్స్ ఫీజు ఎంత ఉందో దానికి హాఫ్ అమౌంట్ మీరు పే చేస్తే మీకు లైవ్ ట్రేడింగ్ లో జాయిన్ చేస్తాం. మీరు అవన్నీ డిస్కషన్ ఎక్కడ అంటే మీకు అవన్నీ ఎక్కడ కావాలి అంటే 7001456759 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి పెడతారు. వాట్సాప్ చేయండి, టీమ్ రెస్పాన్స్ అవుతారు. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ, కొద్దిగా ఆగండి. ఓకే, నెక్స్ట్ నిన్న నేను ఏం చెప్పాను ఒక్కసారి మనం రివైండ్ కెళ్దాం. నిన్న నేను చెప్పాను 21,000 ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ కానీ మీరు కాల్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్ దగ్గర. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అని చెప్పా. సపోర్ట్ దాని నుంచి మార్కెట్ పరిగెట్టిందా? ఫస్ట్ థింగ్ మార్కెట్ పరిగెట్టింది, ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయ్యింది. నెక్స్ట్ థింగ్, మార్కెట్ ట్రెండింగ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్, బాగా వినండి. ఎందుకంటే మార్కెట్ హెవీ ఫాల్ తో మళ్ళీ అప్ సైడ్ మూమెంటం నాట్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్ని తిన్నది బాగా. నెక్స్ట్ థింగ్, ఇంకొక విషయం, వెళ్ళింది ఏదో ఫాస్ట్ మూమెంటం లో వెళ్ళిందంటే లేదు, అప్ సైడ్ ఎప్పుడు ఇలానే వెళ్తుంది. బట్ ప్రీమియం బాగా పెరిగింది, ప్రీమియం బాగా డికే అయ్యింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది, ఇక్కడ అంతా ప్రీమియం డికే అయింది. సో మార్నింగ్ మార్కెట్ వెళ్తున్నా ప్రీమియం డికే అవుతూ అవుతున్నా మార్కెట్ వెళ్ళింది తప్ప ఒక మూమెంటం లో ఒక ప్రెషర్ లో అయితే వెళ్ళలేదు, అదైతే గ్యారంటీ. ఓకే, సో మార్కెట్ ఒక అప్పర్ మూవ్ ఇచ్చింది, అంటే వచ్చింది ఒక మంచి వీసేపు రికవరీ కూడా సగం వరకు అయ్యింది, హాఫ్. ఇప్పుడు మీరు ఫిబర్ రిట్రేస్మెంట్ వేసి చూసినా, నార్మల్ గా నేను చాలా సార్లు చెప్తుంటాను, నా నేను ఇచ్చే ఫిబ్ సెట్టింగ్స్ ఎవరికి మీకు దొరకవు, ఎక్కడా దొరకవు, అది డ్యామ్ షోర్ చెప్తున్నా. సో దీనికి మీరు చూస్తున్నా, ఇగోండి మీరు ఫిబ్ ఈ టాప్ నుంచి బాటమ్ వరకు వేసిన 50% రిట్రేస్మెంట్ అయిపోయింది, హెల్దీ రిట్రేస్మెంట్. నేను ఇచ్చే సెట్టింగ్స్ మీకు ఎక్కడ దొరకవు, అది డ్యామ్ షోర్, నేనే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను సెట్టింగ్స్ పెద్దోళ్ళ దగ్గర. సో అట్లా ప్రతిదీ ఉంటది, నా ఏ టు జెడ్ కోర్స్ లో ప్రతి ఒక్కటి ఉంటది, అది నేను చెప్పాను కూడా లైవ్ లో. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి, నేను ఒకటి దాచి మీ దగ్గర ఒకటి చెప్పను. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, నేను ఓన్లీ ఇండివిజువల్ గా కనిపెడితే నేను ఇండివిజువల్ గా కనిపెడతాను. నేను ఇండివిజువల్ గా కనిపెట్టింది నా బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్, ఏదది అంటే నేను దగ్గరుండి రాయించుకుంది. ఎక్కడికో పోయినట్టుంది, ఎస్ ఎటో పోయింది నా బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్. ఆ కోడ్ నేను ఇండివిజువల్ గా నేను నా కనిపెట్టుకుంది అనమాట, స్క్రిప్ట్ లో ఉంటది, స్క్రిప్ట్ లో ఉంది, టిక్ మార్క్ ఎట్లే. ఈ కోడ్ నేను నా ఇండివిజువల్ గా కనుక్కుంది, నేను దగ్గరుండి డబ్బులు ఇచ్చి, అంటే నేను చెప్పింది బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్ కావాలి రాయండి అని. అగో ట్రేడ్ విత్ ఏడి స్క్రిప్ట్ లో ఉంది. ఓకే, ఇది నా సిగ్నల్, బై సిగ్నల్ వచ్చింది, మార్కెట్ సెల్ సిగ్నల్. సో ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మన ఏ టు జెడ్ కోర్స్ లో మాత్రం ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో బై అండ్ సెల్ సిగ్నల్ అయిపోయింది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఫ్రైడే పూట నేను జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఫ్రైడే పూట యూజువల్లీ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, బట్ ట్రేడ్ చేయాలి అనుకుంటే జాగ్రత్త. సెన్సెక్స్ ఎక్స్పైరీలోకి వచ్చి చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. పుట్ సైడ్ చూడండి, పుట్ సైడ్ పెద్దదైతే ఇక్కడ ఉంది, 7500 దగ్గర, ఆల్మోస్ట్ 7400 అంటే 500 ఇక్కడ ఉంది సపోర్ట్. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇది పైకి తీసుకెళ్దాం, ఇది ఇక్కడ తీసుకొద్దాం. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది 7500 దగ్గర. బట్ అదే విధంగా మీరు ఇంకొక సపోర్ట్ కూడా ఉంది 7800 దగ్గర. సో 7800 ఇస్ ఆల్సో, ఇక్కడ కూడా ఒక సపోర్టే, ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్. సో ఇది కూడా ఒక సపోర్ట్ కింద పెట్టుకుందాం మనం. ఓకే,
ఇక్కడ ఒక సపోర్ట్ బట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే దగ్గరలో ఎక్కడ లేదు, స్ట్రాంగ్ గా ఎక్కడ లేదు నాకు కనబడట్లేదు. ఓ మామూలు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసిన స్ట్రాంగ్ గా ఎక్కడ ఉందంటే 7100, 7100 అంటే ఈ క్లోజింగ్ క్లోజింగ్ దాంట్లో ఇక్కడ ఈ క్లోజింగ్ దగ్గరలో ఎక్కడ ఉంది. బట్ నేనేమంటానంటే రేపు మార్కెట్ గానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 7100 అంత 7100 దగ్గర నుంచి, ఓకే 71,000 వేస్తానండి, 7100 నుంచి 7100 71,600 నుంచి 71,100 వరకు, ఓకే 70,100 నుంచి 71,600 ఈ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ రేంజ్ లో. ఓకే క్లియరా, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా 71,100 నుంచి 71,600 వరకు ఈ రేంజ్ లో ఉండే ఛాన్సే ఉంది మార్కెట్. ఓకే ఈ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది, అబ్జర్వ్ చేసుకోండి, ఆపర్చునిటీ అక్కడ దొరుకుతుంది. మార్కెట్ ఒకవేళ ఉండాలి అనుకుంటే ఇదే రేంజ్, ఈ రేంజ్ దాటి వెళ్దు ఎందుకంటే ఇది బిగ్ రేంజ్. ఓకే సెన్సెక్స్ అదే విధంగా రేపు ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే ఫిన్ నిఫ్టీలో ఆర్ మిడ్ క్యాప్ లో కూడా ట్రేడ్ చేయాలనుకుంటే మిడ్ క్యాప్ కి ఒక మంచి ఇస్తాను. మిడ్ క్యాప్ చూడండి, మిడ్ క్యాప్ ఆప్షన్, మిడ్ క్యాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఇక్కడ మిడ్ క్యాప్ లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు నేను బాగా ట్రేడ్ చేయడానికి ట్రై చేశాను. మిడ్ క్యాప్ నిఫ్టీలో వర్కౌట్ అయితే బాగుంది. మిడ్ క్యాప్ నిఫ్టీలో 25 స్ట్రైక్ ప్రైజెస్, మిడ్ క్యాప్ నిఫ్టీకి రండి, 10,300 మళ్ళీ 10,000 ఇవి పెద్ద రెసిస్టెన్స్. 10,300 అంటే ఆల్మోస్ట్ గో ఈ రేంజ్, 10,300 ఆల్మోస్ట్ గో ఇక్కడ 10,300 మార్కెట్ పైకి వెళ్తుంది. 10,300 అంటే మార్కెట్ పైకి వెళ్ళనుకుంది, సపోర్ట్ 10,000 దగ్గర ఉంది. మార్కెట్ ఎక్కడ 10,000 అంటే ఆల్మోస్ట్ ఇగో ఈ లెవెల్. బట్ నేనేమంటానంటే ఇక్కడికన్నా మార్కెట్ ఆల్మోస్ట్ ఈ రేంజ్కి వచ్చేస్తుంది. ఎంత 10,150 or 10,200 వచ్చేస్తుంది. బట్ నేను నార్మల్ గా అయితే 10,150 దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ సపోర్ట్ పెట్టుకుంటున్నాను, 10,200 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక బయింగ్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, 10,200కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వెరీ గుడ్, ఇది ఒక మంచి 200, 10,250 ఈ రేంజ్కి వస్తుంది మార్కెట్. ప్రజెంట్ ఉన్న సపోర్ట్ 10,118 లో సపోర్ట్ ఉంది. ఇక్కడ నాకు ఒక రెసిస్టెన్స్ కనబడుతుంది ఈ లెవెల్ దగ్గర. సో 10,200, 250 ఈ రేంజ్కి వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇగో ప్రీవియస్ ఫాల్ అయిందా, ఈ ఫాల్ ఇక్కడ చిన్న కరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 10,200, 250 దగ్గర. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ పైకి వెళ్ళడానికే చూస్తుంది. ఓకే ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఆపర్చునిటీ ఉంది కనిపిస్తుంది, అడ్వాంటేజ్ తీసుకోండి. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫ్రైడే పూట యూజువల్గా మిడ్ క్యాప్ నిఫ్టీలో పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే ఎక్కడో ఇంకా బయింగ్ ప్రెషర్ ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫ్యూచర్ లో లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైంది, ఇగో లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, అన్ని లాంగ్ బిల్డప్ బయింగే జరిగింది మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ చెప్తున్నాను కదా, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ 10,300, 250, 200 ఈ రేంజ్, 250, 300 ఇలా పెట్టుకోండి, 270 ఈ రేంజ్ ఇది కరెక్ట్. ఓకే ఈ రేంజ్ లో మనకు మంచిగా పడిపోద్ది. ఓకేనా, సో అది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా పొజిషన్స్ ఉన్నాయి, ఈరోజు టెలిగ్రామ్ లో ఏమని చెప్తానండి. సో మార్నింగ్ వచ్చి ఒక ట్రేడ్ ఇచ్చాను. ట్రేడ్ ఇచ్చాక కాల్ సైడ్ ప్రీమియం చూసారా, 11, 18, 6 రూపీస్ ఇవి ప్రీమియంస్. పుట్ సైడ్ ప్రీమియం 30, 19, 3 రూపీస్. పుట్ సైడ్ ప్రీమియం మొత్తం 0 అయిపోయి కాల్ సైడ్ ప్రీమియంస్ ఏమైపోయి పెరిగిపోయాయి. బట్ స్టిల్ నేను పెరిగేంత వరకు వెయిట్ చేయలేదు. ఎప్పుడైతే పుట్ సైడ్ ప్రీమియం సరిగి కాల్ సైడ్ ప్రీమియంస్ కొద్దిగా పెరుగుతున్నాయి అప్పుడే ఆల్రెడీ సెల్లింగ్ సైడ్ ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను. అండ్ క్లియర్ కట్ వాయిస్ మెయిల్ లో కూడా చెప్పాను, ఓన్లీ పుట్ సైడ్ అంటే ఓన్లీ ఈ రోజు ఓపెన్ అంటే అంతా పుట్ సైడ్ ఉంది, మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది అని. అది నెక్స్ట్ అదే విషయం నేను ఇక్కడ ఈవెన్ డైలీ షార్ట్స్ లో కూడా చెప్పాను, కంప్లీట్ పుట్ సైడ్ ఉంది, మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది, పైకి వెళ్తూ సైడ్ వేస్ లో ఉంటుంది. సో చూసుకోండి అని చెప్పాను, డన్. అందులో కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, కొంతమంది వెళ్ళండి గుడ్, పర్సనల్ స్క్రీన్ షాట్లు అయితే పెడుతూ ఉంటారు. సో ఇదన్నమాట లెవెల్స్. ఇంకెవరైనా ఏమైనా అప్డేట్ చేయాలి అనుకుంటే కింద మా వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ చేయొచ్చు, లేదా కామెంట్ చేయండి, నేనైతే అప్డేట్ ఇస్తాను. ఓకే అప్పుడు ఒకవేళ ఛానల్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.